లాక్డౌన్ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నారని అలాగే ఇసుక విషయంపై శ్రీ రెడ్డి రాధాకృష్ణ గారు శ్రీ కర్రి పాపారాయుడు గారు చెప్పినటువంటి విషయాలన్నీ నిజాలు కావని వాస్తవాన్ని మరుగున పెట్టడానికి ప్రయత్నాలు తప్ప మరొకటి కాదని పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు మాజీ కో ఆప్షనల్ సభ్యులు జొన్నపల్లి సూర్యారావు మాజీ కౌన్సిలర్ మందపల్లి దొరబాబులు అన్నారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ వేగుళ్ల జోగేశ్వరరావు గారు లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి 43 గ్రామాల్లో మున్సిపాలిటీలో శానిటేషన్పై అధికారులతో సమీక్షలు చేస్తూ ప్రతిరోజు ప్రజల మధ్యన ఉన్న విషయం వినియోజకవర్గం ప్రజలందరికీ తెలుసునని ఇంట్లో కూర్చుని ప్రారంభోత్సవాలకి శంకుస్థాపనలకు ఫోటోలు దిగడానికి వెళ్లే మీకు తెలియకపోవచ్చు కానీ ప్రజలందరికీ తెలుసున్న మా ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నారని అలాగే ఇసుక విషయంపై శ్రీ రెడ్డి రాధాకృష్ణ గారు శ్రీ కర్రి పాపారాయుడు గారు చెప్పినటువంటి విషయాలన్నీ వాస్తవాన్ని మరుగున పెట్టి విషయాన్ని డైవర్సన్ చేయడానికి ప్రయత్నం తప్ప మరేమీ కాదు. మా శాసనసభ్యులు శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు లాక్డౌన్ పెట్టినప్పటి నుండి 43 గ్రామాలు మున్సిపాలిటీ శానిటేషన్ మీద అలాగే అధికార సమీక్ష చేస్తూ ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉన్న విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఇంట్లో కూర్చుని ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకి నిశ్చితగత ఫోటో దిగడానికి తప్ప మీకు తెలియకపోవచ్చు. అలాగే మా ఎమ్మెల్యే గారు మీ చెప్పినవన్నీ నిజం కాదని మా ప్రభుత్వ హయాంలో డిసెంబర్ నుండి జూన్ వరకు 3 యూనిట్లు 3200 ప్రతి ఇంటికి సప్లై చేసిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజున మీరు ఇసుక 5 యూనిట్ల 28 వేల నుండి 32 వేల వరకు అమ్ముతున్నారు. ఈ రోజున కూడా 30 వేలకు కొన్ని లారీలు మండపేటలో దిగింది. మన నియోజకవర్గంలో అంగన్నోట్లో అన్నీ ఉన్న శని ఉన్నట్లుగానే మన పక్కన గ్రామాల్లో ఇసుక పొలంతుంది. కానీ ఇది ఎస్కంద ఎక్కడ తరలి వెళ్తుందో తెలియదు, అక్రమ రవాణాకి వెళ్ళిపోతుంది. ఆ విషయం మీకు తెలుసు, అందరికీ తెలుసు. అలాగే ఆన్లైన్లో ఇసుక బుకింగ్ అంటున్నారు కానీ బ్రోకర్లు తప్ప కావాల్సినటువంటి వారు ఎవరికీ కూడా ఆన్లైన్లో దొరకట్లేదు. మీరు ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి దొరికే విధంగా మీరు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరు కూడా చక్కగా వారు ఆనందిస్తారు. వాళ్ళు కింద స్థాయి వారు అందరూ కూడా అందరూ పై స్థాయిని కింద స్థాయిని అందరూ కూడా ఇసుక తీసుకోవడానికి కట్టు అవసరం ఇళ్ళు కట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను.